హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వీసా కిచెన్ ఈరోజు మన వీసా కిచెన్లో ఎప్పట్లా రొటీన్ స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఎంతో హెల్తీగా ఉండే బనానాతో పాన్ కేక్స్ని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను జనరల్గా మనం కేక్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా అయితే పిల్లలకి స్నాక్స్ అప్పటికప్పుడు కావాలనుకునే వారి కోసం సింపుల్గా ఒక్కసారి బనానాతో ఈ విధంగా పాన్ కేక్స్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ బనానా పాన్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను పండిన అరటిపళ్ళని కొంచెం పెద్ద సైజులో ఉండేవి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి త్రీ ఫోర్త్ కప్ వరకు అంటే దాదాపుగా వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలని యాడ్ చేస్తున్నాను అదేవిధంగా స్వీట్నెస్ కోసం ఒక హాఫ్ కప్ వరకు తురిమిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను కొంచెం హెల్దీగా చేయడం కోసం బెల్లం తురుమును వేస్తున్నాను మీరు కావాలనుకుంటే బెల్లం ప్లేస్లో పంచదారను కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫైన్గా బ్లెండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను ఇక్కడ పాన్ కేక్స్లోకి స్వీట్ అనేది మీడియంగా ఉండేలాగా యాడ్ చేస్తున్నాను మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లం తురుముని కానీ షుగర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరింత హెల్దీనెస్ని యాడ్ చేయడం కోసం రెండు గుడ్లని పగలు కొట్టుకుని ఇందులోకి యాడ్ చేసుకుని ఒక విస్కట్తో ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి బ్యాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా త్రీ ఫోర్త్ కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి చాలామంది పాన్ కేక్స్లోకి మైదాని యూస్ చేస్తూ ఉంటారు అయితే మైదా అంత హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండిని వాడుతున్నాను ఇలా వేసుకుని ఎక్కడ అనేది కట్టకుండా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడానైనా వేసుకోవచ్చు మరింత ఫ్లేవర్ని యాడ్ చేయడం కోసం హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పాన్ కేక్స్ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈ విధంగా ఒక గరిటితో యాడ్ చేసుకోవాలి అయితే ఈ బ్యాటర్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు ఇలా స్ప్రెడ్ చేయకుండా బ్యాటర్ని వేసుకున్న తర్వాత సైడ్ నుంచి మంచి టేస్ట్ ఇవ్వడం కోసం పావు టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసుకుని కడాయి మీద మూత పెట్టి లో ఫ్లేమ్లోనే పాన్ కేక్స్ని రెండు మూడు నిమిషాల పాటు ఒక వైపు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వెనక సైడ్కి టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి పాన్ కేక్ అనేది ఎంత మంచి కలర్ వచ్చిందో ఇదే విధంగా రెండో వైపు కూడా ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పాన్ కేక్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్తో ఎన్ని పాన్ కేక్స్ అయితే వస్తాయో దాన్ని బట్టి పాన్ కేక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా పాన్ కేక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మరింత టేస్ట్ని యాడ్ చేయడానికి పైనుంచి ఈ విధంగా కొంచెం తేనెని స్ప్రెడ్ చేసుకోవాలి దీనివల్ల పాన్ కేక్స్ అనేది మరింత టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా చాలా హెల్తీగా ఇంట్లోనే అప్పటికప్పుడు సింపుల్గా బనానాతో పాన్ కేక్స్ని ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి